పేదరిక నిర్మూలన సంస్థ ఓరుగల్లు మహాసమాఖ్యకు చెందిన 58 మంది మహిళలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హనుమకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖాముఖి నిర్వహించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వెళ్లి లోకోస్ అనే మొబైల్ యాప్ ద్వారా శిక్షణ ఇచ్చే తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. వారి అనుభవాలను, సాధించిన ప్రగతిపై ఆరా తీశారు. పక్క రాష్ట్రాలకు కాదు సార్, పక్క దేశాలకు వెళ్ళి మా జెండా పాతి, మా ఓరుగల్లు మహాసమాఖ్య జెండా పాతి రావాలనేది మా ఆకాంక్ష, కోరిక సార్. మా అమ్మాయి ఈ మహాసమాఖ్య ద్వారా నేను వర్క్ చేసిన డబ్బులతోటే చదువుకొని ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయింది సార్. జాబ్ చేస్తుంది సార్ చెన్నైలో. మా బాబు కూడా చదువుకుంటున్నాడు సార్. విలేజ్లో మంచి ఇల్లు కూడా కట్టుకుంటున్నా సార్. సార్ నేను ఇప్పటి వరకు 10 రాష్ట్రాలలో వర్క్ చేసి రావడం జరిగింది. నా చిన్నప్పటి కళ ఏంటంటే నేను అసలు టీచర్గా చేయాలనే ఒక కోరిక ఉండేది. అది ఈ సంఘంలో చేరి ఇప్పటి వరకు అదర్ స్టేట్లలో ట్రైనింగ్ ఇచ్చి రావడం అనేది నా కళ తీరింది అని నేను అనుకుంటున్నాను. మా రాష్ట్రంలో ఉన్నంత వరకే కాసేపు మేము ఆడవాళ్ళలాగా ఉంటాం. మేము ఇతర రాష్ట్రాలలోకి పోతే అసలు మేము మొగుళ్ళమే అన్నట్లు, అంటే అన్ని విషయాల పట్ల ధైర్యంగా మగవాళ్ళైతే ఎట్లా అయితే మాట్లాడగలుగుతారో ఆ విధంగా మేము మాట్లాడుతూ ఉంటాము. చదువుకుంటూ నా పిల్లలను ఈ సమాఖ్యల ద్వారా పనిచేస్తూ నా పిల్లలను మంచి స్థాయిలో నిలబెట్టాను సార్. మా పెద్దమ్మాయి 2 అమ్మాయిలు సార్. పెద్దమ్మాయి ఆప్టోమెట్రిస్టు, ఇప్పుడు చిన్న అమ్మాయి సాఫ్ట్వేర్గా పనిచేస్తుంది సార్. నేను 5 రాష్ట్రాల్లో పనిచేయడం జరిగింది సార్. ఈ పని చేసుకుంటూ మా OMS ద్వారా ఈ పని చేసుకుంటూ నేను మా పాపను MBA చదివిస్తున్నాను సార్. మాకు వేరే రాష్ట్రాల్లో పని కల్పించినందుకు సార్ వాళ్ళందరికీ, OMS అందరికీ ధన్యవాదాలు. మహిళా సాధికారతలో తెలంగాణ నెంబర్ 1గా నిలుస్తుందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సాధించిన అభివృద్ధి దేశానికి చాటాలని కోరారు. 4 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాల్లో 45 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, తెలంగాణలో తప్ప మరెక్కడా ఇంత పెద్ద ఎత్తున సంఘటితమైన మహిళలు లేరని చెప్పారు. కేంద్రంలో భాజపా, గతంలో పాలించిన కాంగ్రెస్ సంక్షేమం ఊసెత్తకుండా ప్రజల్ని మోసం చేశాయని ఆరోపించారు. ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో చేయని తీరుగా చేస్తున్నాడు ఆయన. ఎంత విజంతుడు చేస్తాడో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంతకుముందు 6,000 కోట్లే ఇచ్చేది మీకు మ్యాక్సిమం, ఇప్పుడు 20,000 కోట్లు దాటిపోయింది. మీకు అడిగినంత ఇస్తున్నాం. వాళ్ళు ఎన్ని చేసినా మనం, అంటే ఈరోజు మహిళల పరిస్థితి వచ్చిందంటే మీ దగ్గర డబ్బులు పెరిగి ఆ కుటుంబాన్ని మీరు ఆదుకునే పరిస్థితి వచ్చింది. మీరు పోయొచ్చారు, అక్కడ బోరింగ్లు లేవు, బోరింగ్ రకాన్ని కొట్టుకుంటా అంటారు. ఇక్కడ ఈ పరిస్థితి మీరు ఒక్కసారి మీరు అవగాహన చేసుకున్నారు అంటే రోడ్లు ఘోరంగా ఉన్నాయి వేరే రాష్ట్రాలలో, మన రాష్ట్రంలో ఎట్లున్నాయి. ఒక 9 ఏళ్లలో పట్టిన ఇన్ని విజయాలు ఉన్నాయి. 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేసింది. ఇలా బీజేపీలు కూడా ఇజ్జత్తం అంటే వాళ్ళ రాష్ట్రాల్లో ఘోరం, ఇంకా ఉల్టా 400 గ్యాస్ దాన్ని పెద్ద చేసింది, 1200 చేసింది. ఇదే పనితీరును కనబరుస్తూ మహిళా సంఘాలు దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి ఎర్రబెల్లి ఆకాంక్షించారు.